హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటికీ శ్రీకృష్ణుని వేణువు మరియు కిరీటం ఈ భూమి మీదే ఉందని మీకు తెలుసా? అవును, నేడు ఆ విషయం గురించి మీకు చెప్పబోతున్నా. ఇది విన్న తర్వాత మీరు ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని భావిస్తారు. మరి అది స్టాప్ చేసే ముందు మనం ద్వాపర యుగంలోకి వెళ్ళిపోదాం. శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఎక్కువగా యమునా నది తీరం పక్కన కూర్చుని తన స్నేహితులతో ఎక్కువ కాలం గడిపేవాడు. తనతో పాటు తన అన్న బలరాముడు కూడా ఎంతో ఉత్సాహంగా ఆటలాడుకునేవారు. ఆయన వేణుగానంతో గోపికల్ని, గోపబాలులతో పట్టు బృందావనాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునేవారు. మనం ఎప్పుడు శ్రీకృష్ణుడి ఫోటోలు చూసినా లేక సినిమాలలో చూసినా ఆయన చేతిలో వేణువు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆయన వేణువును ఎప్పుడు తన వద్దే ఎందుకు ఉంచుకుంటారో ఇప్పుడు చూద్దాం. శ్రీకృష్ణ పరబ్రహ్మకు వేణువు శక్తి లాంటిది. ప్రేమ, శాంతి సందేశాన్ని అందించే ఆయుధమే వేణువు. అవి అందరికీ పంచడం కోసం ఆయన ఎప్పుడు చెంత వేణువును ఉంచుకునేవారు. శ్రీకృష్ణుడు వేణువును ఎంత మధురంగా వాయిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ వేణువు నుంచి వచ్చే నాదం పరిసరాల్లోని చెడు శక్తిని, పారద్రోళి వాతావరణాన్ని తేలికపరుస్తుంది. శ్రీకృష్ణ భగవానుడికి వేణువును సమర్పించి ఆరాధిస్తే ఆ ఇంట కష్టాలకు చోటుండదు. సకల శుభాలతో ఆ ఇంట ఆనందం వెల్లువిరుస్తుంది. వెదురు వేణువును తీసుకొచ్చి కృష్ణ భగవానుడికి సమర్పించండి. రెండవ రోజు ఆ వేణువును ఇంటి తూర్పు గోడకు కడితే ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. చెక్క లేదా వెదురుతో చేయబడ్డ వేణువు ఉన్న ఇంట్లో శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడని విశ్వసిస్తారు. అలాగే ఆఫీసుల్లోనూ, వ్యాపారాలు జరిగే స్థలం వద్ద కూడా వేణువును ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగి పనులు సక్రమంగా సాగుతాయని చెబుతుంటారు. వేణువును వాయిస్తున్నప్పుడు వచ్చే శబ్దం వలన అందరూ ఆ శబ్దానికి వశమైపోతారు. ఈ ధ్వనికి ప్రతికూల శక్తిని నాశనం చేసే శక్తి ఉంది. ఈ శబ్దం ప్రేమను కురిపిస్తుంది. అందుకే వేణువు ఉన్న ఇంట్లో ప్రేమానురాగాలు ఉప్పొంగుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత కుదరకపోతే ఒక వేణువును బెడ్రూమ్లో ఉంచడం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరైనా ఇంట్లో అనారోగ్యానికి గురైతే వారు ఉన్న గది తలుపుకు వేణువును వేలాడదీయడం వలన వారు త్వరగా కోలుకుంటారు. వేణునాదానికి ఇంత శక్తి ఉండబట్టే శ్రీకృష్ణ భగవానుడు అనుక్షణం వేణువును తనతోనే ఉంచుకునేవారు. అయితే ఇప్పటికీ ఆ శ్రీకృష్ణుని వేణువు మరియు కిరీటం కూడా భూమిపై సజీవంగానే ఉన్నాయట. అవి ఎక్కడో కాదు, ఆ జగన్నాథుని ఆలయం వద్ద. ఆ ఆలయంలో ఉన్న ఒక రహస్య గదిలో ఇప్పటికీ అవి రహస్యంగానే ఉన్నాయి. అంతేకాదు, వాటిని రక్షణగా ఒక భారీ సర్పము వాటిని కాపలా కాస్తూ ఉందట. మరొక నానుడి ఏంటంటే, ఈ కలియుగం అంతమయ్యిపోయేసరికి కల్కి మహాదేవుడు కలిని అందం చేయడానికి వచ్చినప్పుడు అవి బయటకు వస్తాయని చెబుతారు. మరి వీటిపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.